బాగున్నారు కదా. ఇప్పటి వరకు మీరు వర్ణమాల లక్షణాలు నేర్చుకున్నారు కదా. వర్ణమాల లక్షణాలు ఏంటి? అచ్చులు, హల్లులు. అయితే ఈ అచ్చులు హల్లులు మన కొన్ని పదాలు వాటితో వాక్య నిర్మాణం చేద్దాం. వీటినే సరళ పదాలతో వాక్య నిర్మాణం అని అంటారు. అచ్చులు హల్లులతో ఏర్పడే వాక్యాలే సరళ పదాలతో ఏర్పడే వాక్యాలు. అయితే ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇవన్నీ కూడా సరళ పదాలు. ఎక్కడ కానీ వృత్తులు, పుణితాలు లేవు. లత, మమత, వనజ, అక్షర, కమల ఇవి పేరు. ఇక్కడ మరి పదాలను ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి పదాలను మనము చదువుతాం. అలక, కలక, రసం, పనస, ఆట, దంద, చదరంగం, కలపం, ఓడ, జనం, ఆడడం, మంట, ఆనందం, పటం, సమతలం, జలం, సవరం, ఊయల, బలం, అవసరం. ఇవి కొన్ని సరళ పదాలు. ఈ పదాలతో మనం ఈరోజు కొన్ని వాక్యాలను తయారు చేద్దాం. చూడండి మొదటగా ఈ యొక్క పదాలను ఉపయోగించి నేను ఒక వాక్య నిర్మాణం చేస్తాను. ఈ పలక లత పలక. ఎవరి పలక ఇది? ఈ పలక లత పలక. ఈ పనస పనసపండు తెలుసు కదా. మరి ఈ పనస ఎవరి పనస? ఈ పనస అక్షర పనస. ఈ దండ, దండ ఉందా అక్కడ పదము? ఈ దండ ఎవరి దండ? ఈ దండ వనజ దండ. వనజ దండ. ఈ రసం ఏం రసం? మరి పనస రసం. ఈ రసం పనస రసం. ఈ ఆట ఎవరాట? ఈ ఆట లత ఆట. ఈ ఓడ ఎవరి ఓడ? ఈ ఓడ కమల ఓడ. ఎవరి ఓడ? కమలది. ఈ ఓడ కమల ఓడ కదా. ఇప్పుడు కొన్ని మనము వాటిని ఉపయోగించి కొన్ని వాక్యాలు చేస్తుంది చదువుతాము. ఈ పలక లత పలక. ఈ పనస అక్షర పనస. ఈ దండ వనజ దండ. ఈ రసం పనస రసం. ఈ ఆట లత ఆట. ఈ ఓడ కమల ఓడ. పిల్లలు ఇప్పుడు మనము మరికొన్ని వాక్యాలను చూద్దాం. ఆ బలపం కల బలపం. ఎవరి బలపం? ఆ బలపం కల బలపం. ఆ దండ మమత దండ. కలప మంట.
ఆమండ కలప మండ. అలాగే ఇంకొన్ని వాక్యాలు మనము చేద్దాం. ఆట ఆడడం, అవసరం అవసరమా కాదా? అవసరమే. పిల్లలకు ఆట ఆడడం అవసరం, ఆట ఆడడం అవసరం. ఆట ఆడడం ఏమొస్తుంది మరి? ఆట ఆడడం ఆనందం. ఏమొస్తుంది ఆట ఆడటం వల్ల? ఆనందం వస్తుంది. జనం 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 మన బలం, జనం మన బలం. జనమంతా జలం. జలం అంటే ఏంటి? నీరు కదా. జగమంతా జలం. ఇప్పుడు మరికొన్న వాక్యాలు చూద్దాం. ఒక పలక అవసరం. ఒక పలక అవసరం. ఒక బలపం అవసరం. ఒక బలపం అవసరం. ఒక ఆట ఆడడం అవసరం. ఒక బలపం అవసరం. ఒక ఆట ఆడడం అవసరం కదా. ఇప్పుడు మరికొన్ని వాక్యాలు చూద్దాం. మనం ఆట ఆడగలం. మనం ఆట ఆడగలం. ఆడగలం అంటే ఆడగలం. మనం ఊయల ఊయల ఊగగలం. ఈ పటం సమతలం. సమతలం అంటే ఏంటి? సమానంగా ఉండడం. ఈ పటం సమతలం. చకచక నడవగలం. మనం తరతర నమలగలం. మనం తరతర నమలగలం. మనం వంట వండగలం. ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ వాక్యాన్ని చదువుతాను, వినండి. మనం ఆట ఆడగలం. మనం ఊయల ఊగగలం. ఈ పటం సమతలం. మనం చకచక నడవగలం. మనం కరకర నమలగలం. మనం వండగలం.